తెలుగు ప్రేక్షక లోకాన్ని టీవీలకు కట్టిపడేసే రియాలిటీ షోలో ఎన్నో ట్విస్టులు, ఎలిమినేషన్లు, ఎమోషన్లతో అందరికీ వివిధ భాగాల్లో పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలు అలరించేందుకు ముందుకొచ్చారు. నిజ జీవితంలో వ్యక్తిత్వ ధోరణి పలువురితో కలిసిమెలిసి ఉన్నప్పుడు వారిలో ఉండే భావోద్వేగాలు, సర్దుకుపోయే మనస్తత్వాలు ఈ రియాలిటీ షోలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా చెప్పుకునే బిగ్ బాస్ మూడేళ్ల క్రితం తెలుగులోకి అడుగుపెట్టింది. అక్కినేని నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 4 హంగామా ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. నాగార్జున ఎప్పటిలానే అదిరిపోయి ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. అయితే ఈ షోలో హోస్ట్ నాగార్జున డ్యూయల్ రోల్తో దర్శనమివ్వడం విశేషం. ముందు హోస్ట్ నాగార్జున అడుగుపెట్టగా ఆయన తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చారు. ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి కలియదిరిగారు. తన స్టైల్లోని పంచులు చమత్కారాలతో అలరించారు. ఈ సీజన్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టారు. వీరందరినీ ముందు 16 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి ఆ తర్వాత కోవిడ్ టెస్టులు చేసి హౌస్లోకి పంపినట్లు నాగార్జున చెప్పారు. తాను కూడా కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నానని, నెగటివ్ అని తేలిన తర్వాతే బిగ్ బాస్ వేదికపైకి వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు. ఈ పాపులర్ షో శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. మిగిలిన రోజుల్లో రాత్రి 9:30 గంటలకు మొదలవుతుంది. కంటెస్టెంట్లుగా పరిచయమైన వాళ్లలో హీరోయిన్ మొనాల్ గజర్, దర్శకుడు నటి కళ్యాణి భర్త సూర్యకిరణ్, యాంకర్ లాస్య, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ హీరో అభిజిత్, జోర్దార్ వార్తల సుజాత, సోషల్ మీడియా సెన్సేషన్ మెహబూబ్ దిల్సే, న్యూస్ ప్రెజెంటర్ దేవి నాగవల్లి, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ సోహెల్, ప్రముఖ కొరియోగ్రఫర్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, నటి కరాటే కళ్యాణి, నటుడు ర్యాప్ సింగర్ నోయల్, వెబ్ సిరీస్ నటి దివి, టీవీ నటుడు అఖిల్ సార్థక్, సోషల్ మీడియా స్టార్ గంగవ్వ తదితరులున్నారు. తొలి సీజన్కే ఎన్టీఆర్ వంటి బిగ్ స్టార్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన కూడా తనదైన శైలిలో షోని నడిపి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత 2 సీజన్కు నేచురల్ స్టార్ నాని, 3 సీజన్కు కింగ్ నాగార్జున హోస్టల్గా వివరించారు. అయితే కరోనా వైరస్ కారణంగా 4 సీజన్ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లేట్గా వస్తున్న లేటెస్ట్గా అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ను పంచబోతోంది.